తెగులు ఉంటుంది జింకు డెప్షన్స్ కూడా ఉంటుంది మీకు మొత్తమైతే ఈ రెండు ఒకటే రకం ఉంటుంది చాలామంది రైతులకు సమస్య ఎదుర్కొంది ఏంటంటే మొన్న ఒక రైతు అది జింకు డబ్బు ఉంటే అతను ఏం చేసింది అంటే అగ్గి తెగులు అనుకుని మన తీసుకొచ్చింది మినిమం పన్నెండు వందల రూపాయలు ఖర్చు పెట్టింది కానీ జింకు వచ్చేసి అరవై రూపాయలతో అయిపోతుంది సో ఆయనకు తెలియక అతను అన్నాక ఒకసారి వాట్సాప్ ఫోటో తీసి వాట్సాప్ వెంటే అది పెట్టడం వల్ల ఏంటంటే అది జింకు డెప్షన్స్ మనకి ఏ జింక్ సల్పేట్ దొరుకుతుంది కాబట్టి అది చెప్పడం దానికి వాళ్ళు వాళ్ళేమైంది ఆయన మొత్తం అవి వాసు ఇచ్చి జింక్ ఒకటి తీసుకొని కొట్టడం జరిగింది మళ్ళీ పచ్చగా ఇచ్చింది సో కాబట్టి మీరు కూడా ఫీల్డ్లో విజిట్ చేసినప్పుడు ఇది గమనించాలి ఓకేనా అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఆబాదిలో ఉన్నటువంటి ఆకుల రాజేందర్ ఫీల్డ్లో ఉన్నటువంటి డ్రమ్ సీడరు వెదజల్లు పద్ధతి ఉన్న ఫీల్డ్ చూడడం జరిగింది ముఖ్యంగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఉన్నటువంటి విధానం ప్రకారం వ్యవసాయ రైతులు వ్యవసాయం చేస్తున్న రైతులకి కొత్త యొక్క వ్యవసాయ వరిలో ఉన్నటువంటి కొత్త పద్ధతులన్నీ రైతులకు తెలియసేందుకు మరియు ఆన్ఫామ్ ట్రైనింగ్లో కూడా ఆన్ఫామ్ టెస్టింగ్లో కూడా ఈ ఫీల్డ్లోనూ మనం రైతులకి రైతు దగ్గర ఫీల్డ్లో చేపించి మిగతా రైతులందరికీ ఈ విధానం ఈ విధానం ద్వారా రైతులందరికీ తెలియజేయాలనేది ముఖ్యమైన ఉద్దేశం అందులో భాగంగా ఆకుల రాజేందర్ గారి చేయంలో డ్రమ్ సీడర్ మరియు వెద వెదజల్ల పద్ధతి చేయించడం జరిగింది ఏంటంటే ఈ రోజున ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే లేబర్ సమస్య ఆ లేబర్ సమస్య మరియు ఇంకోటి ఏంటంటే సమయానుకూలంగా విత్తుకోవడం అనేది కొంచెం జరగట్లేదు కాబట్టి ఈ డ్రమ్ సీడరు విధాల పద్ధతి వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న సమయానికి విత్తనం వరి సాగు చేసుకోవచ్చు అదేవిధంగా పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే లేబర్ అంటే కూలీల సమస్య వరి వరి సాగులో ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క విధానాన్ని రైతులందరూ పాటించాలి అలా అలాంటిటప్పుడు ఏంటంటే ఒక రైతు ద్వారా మిగతా రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున ఈ ఫీల్డ్లో మినిమం ఒక నెల రోజులు అవుతుంది సో అంటే ఈ నెల రోజులలో మనకు అంటే నాటు వేసిన దానికంటే ఎక్కువగా మొక్కకు కూడా ఎదగడం జరిగింది అదేవిధంగా త్వరగా కోతకు అంటే పది రోజుల ముందు కూడా కోతకు రావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఈ విధానం పాటించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజున బీఎస్సీ ఏజీ అగ్రికల్చర్ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారు అపోలో కాలేజీ నుండి మరి అపోలో కాలేజ్ వరంగల్ నుండి మరి అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ కాలేజ్ వరంగ విజయవాడ వాళ్ళు వీళ్ళంతా సింగార్య యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు కూడా ఈ ఆన్ఫామ్ ఈ యొక్క డ్రమ్ సీడరు వెదజల్లు పద్ధతి అదేవిధంగా ఏరోబిక్ రైస్ ఏదైతే వ్యవసాయంలో మనకి ఏ విధంగా కొత్త కొత్త టెక్నాలజీ ఏదైతే పాటిస్తున్నారో వాటి అన్నిటిని వీళ్ళకి చూపిస్తూ వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ముందు 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 తరాలకు వీళ్ళు భవిష్యత్తులో వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు వీళ్ళ ద్వారా మిగతా రైతులకు తెలియజేసేందుకు ఇది ఎక్కువ ఎక్కువగా ఉపయోగపడుతుందని వారికి కూడా ఇవన్నీ ఫీల్డ్స్ చూపించడం జరుగుతుంది మరియు ఇప్పుడు రైతు కూడా రైతులు కూడా ఎక్కువగా పెట్టుబడి తగ్గించుకొని మంచి దిగుబడి తీయడం మరియు పెట్టుబడి పెట్టుబడి తక్కువతో అధిక దిగుబడి సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు దీప్తి నేను గ్రీన్ ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్ విజయవాడ నుంచి వచ్చాను ఇక్కడ రావేపు మాకు జమ్మిగుంటలో హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇవాళ మేము వచ్చేసరికి అంటే దేశానికి వెన్నుముక్క రైతు అంటారు సో మేము మెయిన్గా ప్రతి ఒక్క రైతుకి చేదోడు వాదోడుగా ఉండాలని నేను ఈ సెక్టార్ అంటే అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తున్నాను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అయితే ఈరోజు మేము ఎన్నో ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వెదజల్లే విధానం కానీ డ్రమ్ సీడర్ యూజ్ చేసి కానీ ఎన్నో పద్ధతుల్లో సాగు చేస్తున్నారు ఇక్కడ మేము చూసిన దగ్గర అయితే ఒక్కొక్క చోట ఇరవై రోజుల పంట ఇంకొక చోట ముప్పై రోజులు నలభై రోజులు అలా వస్తుంది వెదజల్లే పద్ధతిలో ఇవాళ మెయిన్గా ఏంటంటే లేబర్ కాస్ట్ లేబర్స్ అనేవి లేబర్ కాస్ట్ వల్ల చాలామంది పెట్టుబడి ముఖ్యంగా రైతులందరూ పెట్టుబడికి పెట్టడానికి భయపడుతున్నారు అది కూడా లేబర్ కాస్ట్ వల్ల ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో ఇవాళ లేబర్ కాస్ట్ లేకుండా తగ్గించుకొని మన ఈ వెదజల్లే పద్ధతిని అందరూ బాగా అనుసరిస్తున్నారు ఈ ఇలానే ఇలా వెదజల్లే పద్ధతులు ఇంకా ఎక్కువ ప్రాసెస్ అగ్రికల్చర్లో రావాలని కోరుకుంటున్నాను నా పేరు ఆకుల్ రాజేందర్ మన స్వగరం జమ్మికుంట రాను ఈ రోజులలో వ్యవసాయం చేయడం అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు తరం మరణ కొద్దీ టెక్నాలజీ మారిపోతుంది ఒకప్పుడు ఊర్లు తీసుకుంటే ఆ సెక్టర్లో చాలామంది నాటు అంటే పొలం పనులు రావడం సిద్ధపడేది కానీ ఇప్పుడు పొలం పొడి రావడానికి కూడా చాలామంది రైతులు ఎవరు కూడా వాళ్ళ కుటుంబం తప్ప పొలం పనులు రావడం లేదు ఇప్పుడు లేబర్ ప్రాబ్లం అవుతున్న తరుణంలో మనం దగ్గర ఉన్నటువంటి కేవీకేని సంప్రదించి వాళ్ళు చేస్తున్న విధానాలను మనం కూడా అవలంబించాలని ఉద్దేశంతో నా ఫీల్డ్లో డ్రమ్ సీడర్ను వేదితల విధానాన్ని అవలం అవలంబించ జరిగింది అయితే ఈ చెరువు కింద శిఖరంలో సుమారు ఒక నూట యాభై ఎకరం ఉంటుంది ఒక నేనే చేసిన ఇక్కడ వేదితల విధానాన్ని ఫస్ట్ మిగతా అంతా చుట్టుపక్కలందరూ కూడా అరే ఇంటిక పని లేదా ఇది చేస్తుండూ లేబర్ ఖర్చు భయపడుతుండ అన్నారు సరే చూసినాం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చూస్తే కూడా పొలం ఎంత మంచిగా అంటే అవ్వడం తర్వాత రెండో పిండి వేసిన తర్వాత కొంచెం పొలం రావడం జరిగింది వీలింగ్ కూడా బాగా ఇచ్చింది అయితే ఎదుటి పొలానికి మనం చూసుకుంటే వాళ్ళు నారు పోసి నెల రోజులు ఉన్నారు మనం డైరెక్ట్ నెల రోజుల్లో వాళ్ళ లెవెల్లో ఉన్నాం అంటే లేట్గా వేయడం వల్ల ప్లస్ ముందున్న కూడా కోతకు వస్తుంది అంటే ఇలాంటి వ్యవసాయ ఆధునిక పద్ధతులు ఉపయోగించుకొని మన వ్యవసాయం చేస్తే చాలా కూడా ఉపయోగం ఉంటుంది రైతులు కూడా పెట్టుబడి తగ్గుతుంది దిగుబడి ఎక్కువ వస్తుందని తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు రేష్మ నేను అపోలో ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్ నుండి వచ్చాను ఇక్కడ కేవీకేలో శిక్షణ పొందుతున్నాను వంద రోజుల ప్రోగ్రాంలో ఇక్కడ ఇంత ముందుకు ఉన్న పద్ధతులు అన్నీ అంటే ఓల్డ్ మిగతా అన్ని టెక్నిక్స్ కన్నా ఇక్కడ సైంటిస్టులందరూ కూడా దగ్గరుండి కొత్త టెక్నిక్స్ని ఫార్మర్స్కి ఎలా చేయాలో అనేది దగ్గరుండి నేర్పిస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ కావచ్చు లేకపోతే ఏరోబిక్ రైస్ కావచ్చు ఇప్పుడు నార్మల్గా మిగతా ఫీల్డ్స్లలో చూస్తే అందరూ కూడా ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తుంటారు ట్రాన్స్ప్లాంటింగ్ అని అంటే ఫస్ట్ నాటు నారు తయారు చేసుకొని దాని నుండి తర్వాత మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ ఒక ముప్పై రోజులకి మళ్ళీ నారుని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నట్టు నార్మల్ ఫీల్డ్కి అదే ఎరోబిక్ రైస్ ఏదైతే ఉందో దాంట్లో డైరెక్ట్గా సీడ్ని బ్రాడ్కాస్టింగ్ చేస్తారు దాంట్లో మనకి డ్రమ్ సీడర్ కావచ్చు సీట్ కంఫర్ట్ అని డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ని కూడా ఇక్కడ వీళ్ళందరికీ రైతులకి పరిచయం చేస్తున్నారు ఇవన్నీ కూడా కేవీకేలో ఉన్న సైంటిస్టులందరూ దగ్గరుండి రైతులతో చేపిస్తున్నారు అలాగే వీళ్ళకి ప్రతి ఒక్క డిజీజ్ కావచ్చు ఇప్పుడు వచ్చే ఏదైతే ఉందో చెట్లకి కానీ ఇక్కడ మన పొలంలో వచ్చే ప్రతి ఒక్క ఏ మందు కొట్టాలి ఇప్పుడు ఒక ఫోటో ఒక చెట్టు మొక్క తీసుకొచ్చి సరే ఎలా చేయాలి అంటే మా దగ్గర ఉన్న సైంటిస్టులు ఈ పెస్టిసైడ్ కానీ ఈ కెమికల్ కానీ ఇలా యూజ్ చేయాలి ఇలా కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇవా ఇలాంటి వాటి గురించి కూడా చెప్తున్నారు ఇప్పుడు మనకి భోగంపాడు విలేజ్లో అయితే డెన్సిటీ ప్లాంటింగ్ అనేది ఉన్నది అట్టి పండు ఏదైనా కానీ ఒక్కొక్క చెట్టు ఉంటుంది కదా కాకపోతే అక్కడ కొత్తగా రెండు చెట్లు ఉంటాయి సాలుకి రెండు చెట్లు అట్లా ఎక్కువ ఇన్కమ్ని తీసుకొచ్చుకునే విధానం తక్కువ అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేటట్టుగా ఉన్నది మళ్ళీ లేబర్ కాస్ట్ అనేది ఉంది తక్కువ లేబర్ ఇప్పుడు ఎలా అంటే తక్కువ లేబర్స్ ఉంటారు కదా వాళ్ళతో ఎక్కువ వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు అని ఇవన్నీ కూడా డిఫరెంట్ టెక్నిక్స్ని ఇంకా ఎలా చేయాలి ఇవన్నీ కూడా దగ్గరుండి కేవికే వాళ్ళు చూసుకుంటున్నారు అదేవిధంగా మన రైతులు కూడా ఎంతో అంటే ఎంతో ఇన్నోవేటివ్గా థింక్ చేసి మనకి సహకరిస్తూ వాళ్ళు కూడా కొత్త టెక్ టెక్నిక్స్ని నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇక్కడ నార్మల్ రైస్కి ఇంకా ఎరోబిక్ రైస్ ఉంది కదా అంటే డైరెక్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ కాకుండా బ్రాడ్కాస్టింగ్ విధానంగా ఎలా అయితే చేస్తున్నామో దీంట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట అనేది మనకు వస్తుంది తక్కువ కాలంలో దానికి క దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ కాలంలోనే మనకి ఎక్కువ పంట అనేది ఈ ఏరోబిక్ రైస్లో మనము చూడవచ్చు కాబట్టి ఇట్లా ప్రాక్టికల్గా ఫార్మర్స్కి చూపించవచ్చు ఇంతకుముందు వాళ్ళందరికీ నమ్మకం ఉండదు కదా ఎలా చేస్తారు బ్రాడ్కాస్టింగ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన పద్ధతిని ఫాలో అవుతుంటారు అదే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూపించినాం అనుకో ఇది డిఫరెన్స్ ఈల్డ్కి అనేది ఇప్పుడు అందులోకి సంబంధిస్తే ప్రాక్టికల్గా మనం చూపించవచ్చు ఇక్కడ మనకున్న ఫార్మర్ ఆకుల రాజేందర్ గారిది ఈ ఫీల్డ్లో తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇంత ముందు ఫీల్డ్లో చూసిన రైస్కి ఎంతైతే దిగుబడి వచ్చిందో దాంతో కంపేర్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే మీకు ఎంత ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అయిందో మీరు చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఇలా కొత్త కొత్త టెక్నిక్స్ని మీరు కూడా పాటిస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ని మీరు గెయిన్ చేసుకోవచ్చు అనేది దీని ద్వారా మనం తెలుసు